ఒకటవ తరగతి తెలుగు నుండి పడవ పాఠం తీసుకోవడం జరిగింది. ఈ పాఠంలోని ముఖ్యమైన చిత్రం, ఈ చిత్రంలో వర్షం పడతా ఉంది. వర్షం పడతా ఉంటే వరద నీరు వస్తూ ఉంటే కాగితంతో పడవలు తయారు చేసి పిల్లలు నీటిలో వేస్తూ ఆటలాడుతున్నారు. వినండి, మాట్లాడండి, గేయం పాడండి, అభినయించండి. వాన వాన వలప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప, పడవలు చేసేను పెద్దప్ప, పడవను వదిలేను పిన్నప్ప, కత్తి పడవతో కన్నప్ప, వెండ వచ్చెను వెంకప్ప, పల్టీ కొట్టేను పడవప్ప, పందెం గెలిచెను పిన్నప్ప, వాన వాన వలప్ప, వాకిలి తిరుగు తిమ్మప్ప. విధంగా అభినయించాలి గేయం పాడుతూ. పాఠం బొమ్మలో పిల్లలు ఏం చేస్తున్నారు? పాఠం బొమ్మ చూసినట్లయితే పిల్లలు వర్షం పడుతూ ఉంటే కాగిత పడవలు చేస్తూ నీటిలో, ఆ వరద నీటిలో వేస్తూ కేరింతలు కొడుతూ గంతులు వేస్తున్నారు. వానంటే నీకు ఇష్టమా? ఎందుకు? వానంటే చాలా ఇష్టం. ఎందుకంటే వర్షంలో తడవచ్చు, ఆడుకోవచ్చు, నీటితో నీటిలో గంతులు వేయచ్చు. పెద్దప్ప ఏమి చేశాడు? పెద్దప్ప పడవలు తయారు చేశాడు. పందెం ఎవరు గెలిచారు? పందెం పిన్నప్ప గెలిచాడు. గేయంలో కింది వాక్యాలు గుర్తించండి. వాన వాన వల్లప్ప, వాన వాన వల్లప్ప, కత్తి పడవతో కన్నప్ప, కత్తి పడవతో కన్నప్ప, పల్టీ కొట్టేను పడవప్ప. పల్టీ కొట్టేను పడవప్ప. గేయంలో పడవ పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. ఇది పడవ పదం. ఇక్కడ పడవ ఉంది, పడవ పడవ. గేయంలో వల్లప్ప తిమ్మప్ప లాంటి పదాలు గుర్తించి చెప్పండి. వల్లప్ప తిమ్మప్ప పెద్దప్ప పిన్నప్ప కన్నప్ప వెంకప్ప పడవప్ప పిన్నప్ప. కింది బొమ్మలను చూసి వాక్యాలు చెప్పండి. కింది వాక్యాల్లో పడవ పదాన్ని గుర్తించి సున్నా చుట్టండి. మనుషులు పడవ ఎక్కుతున్నారు. పడవ నదిలో వెళుతోంది. పడవ ఆవలి ఒడ్డుకు చేరింది. ఇందులో పడవ పదం చూసినట్లయితే పడవ పడవ పడవ. కింది బొమ్మల పేర్లు చెప్పండి. పేర్లలో వావున్న వాటికి సున్నా చుట్టండి. వంకాయ, వంకాయలో వా వచ్చింది కాబట్టి సున్నా చుడదాం. ఆకు, ఆకులో వా రాలేదు. వడ, వా వచ్చింది. పలక, పలకలో వా రాలేదు. వల, వలలో వా వచ్చింది. కడవ, చివరికి వా వచ్చింది. కింది బొమ్మను చూడండి, పదాన్ని చదవండి, అక్షరాలను చదవండి. ఈ అక్షరాలను వర్ణమాల చాటులో గుర్తించండి. పడవ, ప, డ, వ, ప, డ, వ. ఈ అక్షరాలను మనం వర్ణమాల చాటులో గుర్తించాం. ప, డ, వ. ఒకటో అక్షరం ఏమిటి? ఒకటో అక్షరం ఏమిటి? ప. రెండో అక్షరం ఏమిటి? రెండో అక్షరం డ. మూడో అక్షరం ఏమిటి? మూడో అక్షరం వ. మూడు రెండు అక్షరాలను కలిపి చదవండి. మూడు రెండు.
వడ. కింది బొమ్మలకు సరైన పదాలను జత పరచండి. ఒకటి జతపరచుంది, ఇది వల వల, ఇది పడవ పడవ, కడవ కడవ, వడ వడ, పలక పలక. కింది పదాలను చదవండి. వడ, గడ, వల, కల, పడవ, కడవ, కడప, పడక, వలవల, కలకల, పకపక, లకలక. కింది అక్షరాలను చుక్కలు కలుపుతూ రాయండి, కలిపి చదవండి. వడ, కడవ, పడవ. ఈ విధంగా మొత్తం శుక్రం కలుపుతూ పదాలు మిగతావి రాయాలి. వడ, పడవ, కడవ, కడప. నీటిలో పడవ ఉంది, నాకు వడ అంటే ఇష్టం, జాలరి వలతో చేపలు పడతాడు, నీటి కడవకు చిల్లు పడింది. పడవ, కడవ, కలప, పలక, ప, ల, క, డ, వ అక్షరాలతో కొత్త వచ్చే అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి. రెండు అక్షరాల పదాలు. కల, వడ, వల, కడ. మూడు అక్షరాల పదాలు. పలక, పడవ, కలప, కడవ, పడక, కడప. నాలుగు అక్షరాల పదాలు. కలకల, పకపక, నాకు వడ అంటే ఇష్టం, జాలరి వలతో చేపలు పడతాడు, నీటి కడవకు చిల్లు పడింది. పడవ, కడవ, కలప, పలక, ప, ల, క, డ, వ అక్షరాలతో కొత్త వచ్చే అక్షరాలతో వచ్చే కొత్త పదాలు రాయండి. రెండు అక్షరాల పదాలు. కల, వడ, వల, కడ. మూడు అక్షరాల పదాలు. పలక, పడవ, కలప, కడవ, పడక, కడప. నాలుగు అక్షరాల పదాలు. కలకల, పకపక, వలవల, లకలక. కింది బొమ్మను చూడండి, మీరు గీయండి. పేరు రాయండి. పడవ. పిల్లలు కింది బొమ్మలో ఏం చేస్తున్నారో చెప్పండి. ఈ అబ్బాయి కాగిత పడవలు చేస్తూ నీటిలో వేస్తూ ఆడుకుంటున్నాడు. ఈ అమ్మాయి మట్టితో బొమ్మలు చేస్తూ బొమ్మలు తయారు చేస్తూ ఉంది. ఈ అబ్బాయి నీటిలో గంతులు వేస్తున్నాడు.